సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా బీఆర్ఎస్ కేసులు పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. సీఎం రేవంత్ తో పాటు మంత్రి కోమటిరెడ్డిపై కేసులు పెడుతున్నారు. బంజారాహిల్స్ పిఎస్లో బాల్క సుమన్, దాసోజు శ్రవణ్ కంప్లైంట్ ఇచ్చారు. ఖమ్మం టూ టౌన్ పిఎస్లోను ఎమ్మెల్సీ తాతా మధు ఫిర్యాదు చేశారు. కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కేసులు పెడుతున్నట్టుగా బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో ఒకసారిగా బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ముఖ్యంగా కేసీఆర్ టార్గెట్గా రేవంత్ మూసి ప్రక్షాళనకు సంబంధించిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో తాము కంప్లైంట్ చేస్తున్నట్టుగా బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. సీఎం రేవంత్తో పాటు మంత్రి కోమటిరెడ్డిపై కూడా కేసులు పెడుతున్నారు. బంజారాహిల్స్ పిఎస్లో పార్టీ నేతలు బాల్క సుమన్, దాసోజు శ్రవణ్ కంప్లైంట్ చేశారు. అటు ఖమ్మం టూ టౌన్ పిఎస్లో ఎమ్మెల్సీ తాతా మధు ఫిర్యాదు చేశారు. కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈ కేసులు పెడుతున్నట్టుగా బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నాయి. అయితే మూసీ ప్రక్షాళనను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ శ్రేణులు దానికి నిరసనగా ఫిర్యాదులు చేస్తున్నారు వరుసగా. అయితే రేవంత్ రెడ్డి కేసీఆర్ను ఉద్దేశించి ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. పోతే బిడ్డను కాలు తాడు కట్టి మంచి ఇవాళ మా ఆడబిడ్డల కడుపులో పుట్టబోయే బిడ్డ పుట్టుడే కష్టంగా ఉన్నది. పుట్టబోయే బిడ్డ కాలు వంకర నడుమొంకర ఉంటే ఆ తల్లి దుఃఖం ఆ దుర్మార్గులకు తెలుసా అని నేను అడుగుతున్నా. మీ ఇంట్లో ఎవరికైనా మీ బిడ్డకు కాలు వంకరనో కన్నొంకర పోతేనో తెలుస్తుంది. నీ బిడ్డ మూడు నెలలు జైలు పోతేనే నీకు ఎక్కర్లేని దుఃఖం వచ్చింది చంద్రశేఖరరావు. మా పుట్టే బిడ్డలు శాశ్వతంగా జైల్లో ఉన్నట్టే కాలు వంకర కన్ను వంకర నడుమంకర ఉంటే కూలీ పనులు చేసుకోవడానికి పోతే బిడ్డను కాలు తాడు కట్టి మంచానికి కట్టి మా తల్లులు బిడ్డను జైల్లో పెట్టిపోయినట్టు పోతుంటే వాళ్ళ దుఃఖం నీకు పట్టదా చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ మూసికి నువ్వు అడ్డం పడితే ఆ పాపం ఉసురు కొట్టుకొని మూసీలో మురికిలో సస్తావు, కుక్క సాగు చేస్తావు, సస్తే దిక్కులేని సాగు చేస్తావు చంద్రశేఖరరావు. నువ్వు మూసీలో మురికిలో సస్తావు, కుక్క సాగు చేస్తావు, సస్తే దిక్కులేని సాగు చేస్తావు చంద్రశేఖరరావు. నువ్వు ఇవాళ మా ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నావా? మోసం చెయ్యాలని కంకణం కట్టుకున్నావా? నల్గొండలో మూడు అడుగులోని తప్ప మొత్తం తూడ్చిపెట్టిరు, అది కూడా జర్రలా తప్పిపోయింది. నల్గొండ ఓ ప్రజలు నీకు ఓట్లు వేయలేదని ఇవాళ వీళ్ళ మీద కక్ష కట్టినావని నేను అడుగుతున్నా. మళ్ళసారి మొక్క కూడా మొలవదు. నువ్వు అనుకుంటున్నావేమో నల్గొండ జిల్లా ప్రజల్ని, నల్గొండ జిల్లా ప్రజల పౌరుషను తక్కువ అంచనా వేస్తున్నట్టున్నావు. నిజాం నవాబుల వారసులు వచ్చారు, నిజాముల పైజామాలు ఊడగొట్టి రజాకర్లను దిగంతాలకు తరిమిన సాయుధ రైతాంగ పోరాటం చేసిన గడ్డ ఈ నల్గొండ గడ్డ. ఇవాళ మా ఆడబిడ్డ రైట్ మూసీ ప్రక్షాళనకు అడ్డుపడితే కుక్క చావు చేస్తామంటూ కేసీఆర్ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ స్టేట్లు మండిపడుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నారు. సీఎం రేవంత్తో పాటు మంత్రి కోమటిరెడ్డిపై కూడా ఫిర్యాదు చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. బంజారాహిల్స్ అలాగే ఖమ్మం టూ టౌన్ పిఎస్లో కూడా తాజాగా ఫిర్యాదులు నమోదు చేశారు బీఆర్ఎస్ శ్రేణులు. కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగానే ఈ కేసులు పెడుతున్నట్టుగా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఎస్ మధు జైన్ అవుతున్నారు. మధు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు వరుసగా ఫిర్యాదులు చేస్తున్నాయి. ఎలాంటి ఫిర్యాదులు అంటున్నాయి బీఆర్ఎస్ నేతల నుంచి? సీఎం రేవంత్ రెడ్డి, తర్వాత మంత్రి కోమటిరెడ్డి ఇద్దరు కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన చేసినటువంటి వ్యాఖ్యలపైన బీఆర్ఎస్ శ్రేణులు పక్కుబడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దిష్టి బొమ్మలు దహనం చేశారు ఇద్దరు ముఖ్యమంత్రివి, తర్వాత మంత్రి కోమటిరెడ్డివి. పలు జిల్లాల్లో కేంద్రాల్లో నిరసన వ్యక్తం చేశారు. దానితో పాటు స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. మనం మాట్లాడినటువంటి మాటల విషయంలో హైదరాబాద్లో అయితేనేమో బాల్క సుమన్, దాసోజు శ్రవణ్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడినటువంటి వారిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలి అనేటువంటిది వారిపైన ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ముఖ్యంగా ప్రజలు వారి వ్యాఖ్యలను చూసి సిగ్గుపడే పరిస్థితి ఉంది, ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ అంటూ ఫిర్యాదు చేశారు. దాంతోపాటు భువనగిరికి సంబంధించినటువంటి ప్రాంతంలో మాజీ ఎమ్మెల్యే గొంగుడి సురిత కూడా ఫిర్యాదు చేశారు. తర్వాత కేసీఆర్ పైన అడ్డగోలుగా మాట్లాడినటువంటి కోమటిరెడ్డిని తర్వాత మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
మూసిపడులను అడ్డుకునే ప్రజలనే చంపేస్తారా, తొక్కేస్తారా, నరికేస్తారా, ఇదేనా ప్రజాపాలన అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను చంపి రాష్ట్ర పాలన చేస్తారా, ఇలాంటి మాటలు మాట్లాడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ కంప్లైంట్ చేశారు. ఇంకా మరొక జిల్లా ఖమ్మం జిల్లాలో కూడా టూ టౌన్ సంబంధించినటువంటి ప్రాంతంలో ఎమ్మెల్సీ తాత మధుసూదన్ కూడా ఆయన కంప్లైంట్ చేశారు. ఆయన కూడా మాట్లాడుతూ కేసీఆర్ ప్రతిష్టను కావాలనే కించపరిచేలా, ప్రజలకి తప్పుడు సమాచారం ఇచ్చేలా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. ఇలా వ్యాఖ్యలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి తర్వాత మంత్రి కోమటిరెడ్డి పైన చర్యలు తీసుకోవాలంటూ కంప్లైంట్ చేశారు. తర్వాత సిరిసిల్లకు సంబంధించినటువంటి జిల్లాలో కూడా మరికొంతమంది ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇలా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా పలు పోలీస్ స్టేషన్లు కేసీఆర్ పైన చేసినటువంటి ఇలాంటి అసభ్యకరమైనటువంటి పదజాలానికి పైన చర్యలు తీసుకోవాలంటూ అనేక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. దాంట్లో అలాగే కాగజ్ నగర్లో కానీ, వనపర్తిలో కానీ, మహబూబ్నగర్ జిల్లాలో కానీ, ఇలా అనేక ప్రాంతాల్లో జోగులాంబ, జడ్చర్ల అనే ప్రాంతాల్లో కంప్లైంట్ చేశారు. దాంతోపాటు నిరసన కూడా చాలా భారీ ఎత్తున జరుగుతూ ఉంది. సీఎం రేవంత్ రెడ్డిని, తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ దిష్టి బొమ్మల దహనం చేస్తూ ఉన్నారు. ప్రతి చౌరస్తాలో కాస్త ఆందోళన చేపట్టినటువంటి సిచ్యువేషన్ కొనసాగుతూ ఉంది దీనికి సంబంధించి. సో ఆయన క్షమాపణ చెప్పాలి బహిరంగంగా అనేటువంటి డిమాండ్ చేస్తూనే వారిపైన చర్యలు తీసుకోవాలనేటువంటి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి అనేక కేంద్రాల్లో కంప్లైంట్ చేశారు. రామ్ రైట్, ఎస్ థ్యాంక్ యూ మధు. సో సీఎం రేవంత్ టార్గెట్గా బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఫిర్యాదులు చేస్తున్నారు వరుసగా రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లో. ముఖ్యమంత్రి తమ నేతపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి, కంప్లైంట్ చేస్తున్నాయి పోలీస్ స్టేషన్లో. ఇటు బంజర్ హిల్స్ పిఎస్లో బాల్క సుమన్, దాసోజు శ్రవణ్ కంప్లైంట్ చేస్తే, ఖమ్మం టూ టౌన్ పిఎస్లో ఎమ్మెల్సీ తాత మధు ఫిర్యాదు చేశారు. ఇక భువనగిరి పిఎస్లో కూడా ఫిర్యాదు అందినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద ముఖ్యమంత్రి వైఖరిపై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నారు.